నమస్కారం అబ్బా ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది వన్ ప్లస్ టీవీ U1S రీసెంట్గా వన్ ప్లస్ అయితే టీవీని అయితే లాంచ్ చేసింది వన్ ప్లస్ యూ సిరీస్ డిఫరెంట్ క్యూ సిరీస్ డిఫరెంట్ వై సిరీస్ డిఫరెంట్ వై సిరీస్ మనకి బడ్జెట్లో వస్తాయి యూ సిరీస్ మనకి కొద్దిగా టాప్లో అంటే మనకి 50,000 ఆ రేంజ్లో అయితే తీసుకొస్తూ ఉంటారు క్యూ సిరీస్ అయితే మనకు 60,000 పైన వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట క్యూఎల్ఈడి ప్యానెల్తో వస్తూ ఉంటాయి యూ సిరీస్ మీకు క్యూఎల్ఈడి ప్యానెల్తో రావు ఎల్ఈడి ప్యానెల్తోనే వస్తాయి అండ్ దీనిలో మనకి ఈసారి కొద్దిగా తక్కువ రేట్లో తీసుకొని వచ్చారు 50 ఇంచ్ మోడల్ కూడా ఉంటుంది 50 ఇంచ్ 55 ఇంచ్ 65 ఇంచ్ మోడల్ ఉంటుంది ప్రజెంట్ ఇక్కడ ఉన్నసరికి 65 ఇంచ్ మోడల్ దీని ప్రైస్ 62,999 దాకా ఉంటుంది ఒకవేళ మీరు బడ్జెట్ మోడల్ తీసుకోవాలనుకుంటే 50 ఇంచ్ మోడల్ 50 ఇంచ్ వచ్చేసరికి 39,999 రూపాయలకు వస్తుంది 55 ఇంచ్ మోడల్ వచ్చేసరికి 47,999 రూపాయలకు వస్తుంది హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రం దాని నుంచి మీరు మొత్తం స్వైప్ చేస్తే ఒకేసారి 2,000 రూపాయలు 50 ఇంచ్ మోడల్ మీద డిస్కౌంట్ వస్తుంది 3,000 రూపాయలు వచ్చేసరికి 55 ఇంచ్ మోడల్ మీద డిస్కౌంట్ వస్తుంది 4,000 రూపాయలు వచ్చేసరికి 65 టాప్ ఎండ్ మోడల్ 65 ఇంచ్ మోడల్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది మూడింటి మధ్య డిఫరెన్స్ ఏముంటుందో మీకు స్క్రీన్ సైజ్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ 65 ఇంచ్ మోడల్లో మీకు స్పీకర్ సౌండ్ మీకు ఇంకా కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది మూడింటిలో మీకు 30 వాట్ స్పీకర్సే కనిపిస్తుంటాయి కాకపోతే దీనిలో మీకు 4 యూనిట్ స్పీకర్స్ ఉంటాయి 50 ఇంచ్ 55 ఇంచ్లో మీకు 2 యూనిట్ స్పీకర్సే ఉంటాయి సో దీనిలో మీకు సౌండ్ అయితే ఇంకా మీకు బెటర్ అయితే ఉంటుంది అదే డిఫరెన్స్ మూడింటిలో ఇంకా మిగతా అన్ని విషయాలు మీకు ఏమి డిఫరెన్స్ అయితే ఉండదు ఇక మనం దీని అన్బాక్సింగ్ చూద్దాం ఫస్ట్ తర్వాత దీనిలో కొన్ని ఫీచర్స్ కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేశారు అవన్నీ మనం ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేస్తే బాక్స్ చూడొచ్చు బాక్స్ కొద్దిగా డిఫరెంట్గా అయితే కనిపిస్తుంది ఇంతకుముందు వన్ ప్లస్ టీవీ బాక్స్ లాగా అయితే లేదు బాక్స్ మీద కంప్లీట్గా బాక్స్ లోపల కంటెంట్స్ అయింది ఇవి కూడా మెన్షన్ చేశారు కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు అండ్ డైన్ ఆడియో అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు ఈసారి మనకి ఈ టీవీలో యూ సిరీస్ టీవీలో డైన్ ఆడియో పార్ట్నర్షిప్ తీసుకున్నారు వీళ్ళు వన్ ప్లస్ 9 సిరీస్లో కూడా చూసాం మనం డైన్ ఆడియో అవన్నీ మనం తర్వాత మాట్లాడదాం బాక్స్ మనం టాప్ ఓపెన్ చేయగానే వాల్ మౌంట్ కూడా ఉంటుంది సో వాల్ మౌంట్ మీరు చేర్చుకోవాలనుకుంటే ఎవరైతే బాయ్ వస్తాడో మీకు ఇన్స్టాలేషన్ బాయ్ అతనికి చెప్తే వాల్ మౌంట్ కూడా చేస్తారు మీకు వాల్ మౌంట్ కూడా బాక్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు ఒకవేళ మీరు వాల్ మౌంట్ చేర్చుకోవడం ఇష్టం లేకపోతే మాత్రం ఇట్లా స్టాండ్స్ పెట్టి కూడా మీరు పెట్టుకోవచ్చు స్టాండ్స్ కూడా అల్యూమినియం స్టాండ్స్తో వస్తున్నాయి స్టాండ్స్ 2 ఉంటాయి 4 స్క్రూస్ కూడా ఇస్తారు వాటిని పెట్టి మీరు టీవీని అయితే టేబుల్ మీద కూడా మీరు పెట్టుకోవచ్చు అండ్ దీంతోపాటు మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి యూజర్ మాన్యువల్ ఇవన్నీ ఉంటాయి అండ్ దాంతోపాటు ఒక 2 బ్యాటరీస్ ఉంటాయి రిమోట్ కూడా ఉంటుంది రిమోట్ వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఈసారి మనకి రిమోట్ చేంజ్ చేశారు ఇంతకుముందు రిమోట్ లాగా కాదు ఈసారి బటన్స్ అయితే కొద్దిగా ఎక్కువ ఇచ్చారు అల్యూమినియం పోయి ప్లాస్టిక్ అయితే వచ్చింది అండ్ ఇక్కడ చూస్తే మనకి మ్యూట్ బటన్ యాడ్ చేశారు గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉంది నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియోకి సపరేట్ బటన్స్ అయితే ఇచ్చారు సో కొన్ని ఎక్స్ట్రా బటన్స్ అయితే ఉన్నాయి ఇది కూడా బ్లూటూత్ రిమోటే అండ్ కేబుల్స్ గురించి మాట్లాడుకుంటే ఆడియో వీడియో కేబుల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దాంతోపాటు పవర్ కేబుల్ అయితే బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇవి మనకి బాక్స్ కంటెంట్ చూసుకుంటే అండ్ ఇంకా మనం టీవీ పై టీవీ తీయాలంటే బయటికి మన క్లిప్స్ ఉంటాయి కదా బాటంలో వాటిని రిమూవ్ చేసేసి డబ్బా ఇలా పైకి లేపితే టీవీ అయితే కనిపిస్తుంది మనకి నేనైతే స్టాండ్స్ పెట్టించాను ఇక్కడ మీకు కనిపిస్తుంది సెటప్ కూడా చేసేసాను సెటప్ మీకు సేమ్ ఆండ్రాయిడ్ టీవీస్ ఎట్లా సెటప్ చేస్తుంది ఆండ్రాయిడ్ ఇంటర్ఫేస్ మీద రన్ అవుతుంది సేమ్ అట్లా మీరు సెటప్ చేసుకోవచ్చు సో మొత్తం దీని స్పెసిఫికేషన్ అనేది మీకు ఒకసారి స్క్రీన్ మీద వస్తుందా ఇవి 4K డిస్ప్లేతో వస్తుంది 4K LED ప్యానెల్తో వస్తుంది HDR10 HDR10+ సపోర్ట్తో వస్తుంది 60Hz రీఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇది గామా ఇంజన్ కూడా ఉంటుంది కలర్స్ మీకు కొద్దిగా వైబ్రెంట్గా కనిపిస్తూ ఉంటాయి అండ్ ప్రాసెసర్ సార్ మీడియాటెక్ 9612 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది అండ్ స్పీకర్స్ వస్తే 30 వాట్ అవుట్పుట్తో వస్తున్నాయి డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంది డాల్బీ విజన్ డాల్బీ అట్మాస్ ఇట్లాంటివి అయితే ఏమి లేవు ఆండ్రాయిడ్ 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ రన్ అవుతుంది అండ్ మల్టీ క్యాష్ సపోర్ట్తో వస్తుంది ఇది కొత్త ఫీచర్ నేను తర్వాత చెప్తాను డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో వస్తుంది బ్లూటూత్ 5 సపోర్ట్తో వస్తుంది అండ్ పోర్ట్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి పోర్ట్స్ నేను తర్వాత చూపిస్తాను కూడా మీకు అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది ఇది కంప్లీట్గా ఇది స్పెసిఫికేషన్స్ అయితే టీవీవి టీవీ ఫిజికల్ వారి చూసుకుంటే మాత్రం ఇక్కడ చూడొచ్చు ఈసారి మాత్రం టీవీ కొద్దిగా బిల్డ్ క్వాలిటీ నాకు తగ్గినట్టు అనిపించింది ఇంతకుముందు యూ సిరీస్ టీవీ 55 ఇంచ్ అసలు లేపడానికే లేదు వీలు కాలేదు అంత బరువు ఉండేది ఈసారి మొత్తం మనకి ప్లాస్టిక్ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇంతకుముందు యూ సిరీస్ టీవీ చూస్తే మనకి క్లీన్ లుక్ ఉండేది వైర్లు ఇట్లాంటివి అయితే కనిపించేవి కావు పోర్ట్స్ కూడా ఏం కనిపించేవి కావు ఈసారి మాత్రం అట్లా లేదు బ్యాక్ సైడ్ లుక్ అయితే మనకి మొత్తం డిఫరెంట్గా కనిపిస్తుంది బాటంలో మీకు 4 హోల్స్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు వాల్ మౌంట్ చేసుకోవాలని చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో మీకు పవర్ ఇన్పుట్ అయితే కనిపిస్తుంది పవర్ పోర్ట్ రైట్ సైడ్ మీకు అన్ని పోర్ట్స్ అయితే ఉంటాయి ఆడియో వీడియో పోర్ట్ ఉంటుంది ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది ఈథర్నెట్ పోర్ట్ ఉంటుంది 3 HDMI పోర్ట్స్ ఉంటాయి HDMI 1 వచ్చేసరికి ఆర్క్ HDMI ఆర్క్ అంటే మీరు ఏదైనా సౌండ్ సిస్టమ్ కనెక్ట్ చేసుకోవాలని కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ 3 HDMI పోర్ట్ మీకు HDMI 2.1తో వస్తున్నాయి సో మీరు ఏదైనా ఎక్స్బాక్స్ కానీ PS5 ఎట్లా కనెక్ట్ చేయాలని కానీ కనెక్ట్ చేసి మీరు ఆడుకోవచ్చు USB పోర్ట్స్ వచ్చేసరికి 2 USB పోర్ట్స్ ఉన్నాయి ఇవి మీకు USB 2.0 పోర్ట్స్ సో ఈ దీని ప్లేస్లో మనకు ఒకటైన USB 3.0 పోర్ట్ ఇచ్చుంటే బాగుండేది అండ్ ఆడియో వీడియో పోర్ట్స్ కూడా ఉన్నాయి అండ్ RF పోర్ట్ కూడా ఉంది సో ఇవి పోర్ట్స్ విషయానికి వస్తే
ఇంకా బాటంలో చూసుకుంటే మాత్రం మీకు పవర్ బటన్ ఉంటుంది అండ్ మైక్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్ దీన్ని వాయిస్ అసిస్టెంట్ యూస్ చేయొచ్చు, మనకి రిమోట్ యూస్ చేయకుండా డైరెక్ట్ మీరు దీన్ని వేకప్ చేయొచ్చు. ఓకే గూగుల్, ఇక్కడ చూడొచ్చు లైట్లు వెలుగుతున్నాయి, గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అయ్యింది. సో ఇట్లా మీరు గూగుల్ అసిస్టెంట్ యూస్ చేయాలని డైరెక్ట్ యూస్ చేయొచ్చు. ఓకే గూగుల్, ప్లే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఆన్ యూట్యూబ్. అండ్ ఒకసారి మన గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది, మనం నార్మల్గా యూస్ చేసినప్పుడు కూడా ఒకసారి మనకు తెలియకుండా గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు మైక్ని ఆఫ్ చేసుకోవాలనుకుంటే బాటంలో మీకు బటన్ అయితే ఉంటుంది, సో మీరు మైక్ని అయితే ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని టీవీల్లో మనకి డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుని వదిలేస్తాం. దీనిలో అట్లా ఉంటుంది, మనకి వన్ ప్లస్ టీవీలో చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈసారి కూడా మనకి చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. ముఖ్యంగా వీళ్ళు ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. మనకు తెలిసిన వన్ ప్లస్ కనెక్ట్ యాప్, సో ఇది అన్ని టీవీల్లో ఇట్లాంటిది ఒకటి తీసుకొచ్చి చాలా బాగుంది అనిపిస్తుంది నాకు. వన్ప్లస్ కనెక్ట్ యాప్ యూస్ చేసి మనం ఫోన్ నుంచి మనం టీవీని అయితే కంట్రోల్ చేయొచ్చు. మనకి రిమోట్ కంట్రోల్ అవసరం లేదు, ఫోన్లో వన్ప్లస్ కనెక్ట్ యాప్ మనం డౌన్లోడ్ చేసుకొని ఈవెన్ అది ఐఫోన్ కూడా వర్క్ అవుతుంది, ఆండ్రాయిడ్ ఫోన్ కూడా వర్క్ అవుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి మీరు నావిగేషన్ చేయొచ్చు, వాల్యూమ్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు. అండ్ ఇంకా మీరు ఏమన్నా మీ ఫోన్లో ఏమన్నా వీడియోస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వాటిని కూడా మీరు డైరెక్ట్ టీవీలో అయితే ప్లే చేయొచ్చు. అండ్ దీంతోపాటు మీకు ఏదైతే టీవీలో యాప్స్ ఉంటాయో యాప్స్ మొత్తం అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు డైరెక్ట్ ఏదైనా యాప్ ఓపెన్ చేయాలన్నా డైరెక్ట్ మీరు యాప్ కూడా ఓపెన్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మీ ఫోన్కి ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా మీ టీవీలో వాల్యూమ్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ మనం చూసాం వన్ప్లస్ కనెక్ట్ యాప్లో ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫీచర్ ఒకటి యాడ్ చేశారు వన్ప్లస్ కనెక్ట్ యాప్లో, అది వచ్చేసరికి మల్టీకాస్ట్. మనం క్రోమ్ కాస్ట్ అన్న మల్టీకాస్ట్ ఏంటంటే ఒకేసారి మీరు రెండు ఫోన్స్ని టీవీకి అయితే కనెక్ట్ చేయొచ్చు. రెండు ఫోన్స్లో మీరు వన్ప్లస్ కనెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మల్టీకాస్ట్ ఆన్ చేయండి. ఆన్ చేస్తే మీకు రెండు మొబైల్ స్క్రీన్స్ మీకు టీవీలో కనిపిస్తుంటాయి. సో ఇది మంచి ఫీచర్, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు డిఫరెంట్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, రెండు ఫోన్స్ మీరు కనెక్ట్ చేసుకొని మీరు యూజ్ చేయొచ్చు. ఇంక వన్ప్లస్ కనెక్ట్ యాప్ మీరు ఒకేసారి ఈ టీవీని 5 వన్ప్లస్ కనెక్ట్ యాప్ అంటే 5 మొబైల్స్ కూడా మీరు కనెక్ట్ చేసి వన్ప్లస్ కనెక్ట్ యాప్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఫీచర్ వచ్చేసరికి వన్ప్లస్ వాచ్ని కూడా ఇప్పుడు మనం వన్ప్లస్ టీవీ కంట్రోల్ చేయడానికి అయితే యూజ్ చేయొచ్చు. వన్ప్లస్ కనెక్ట్ యాప్ మీకు వన్ప్లస్ వాచ్లో కూడా ఉంటుంది. యాప్ ఓపెన్ చేయగానే మీకు వన్ప్లస్ టీవీ కనిపిస్తుంటుంది, అక్కడ నుంచి మీరు టీవీని అయితే పేర్ చేయాలి. పేర్ చేసిన తర్వాత అక్కడ నుంచి మీరు టీవీని అయితే కంట్రోల్ చేయొచ్చు. ఫస్ట్ మీరు టీవీని ఆన్ చేయాలనుకుంటే ఆన్ చేయొచ్చు, టీవీని ఆఫ్ చేయాలనుకుంటే ఆఫ్ చేయొచ్చు. తర్వాత మీరు నావిగేషన్ చేయొచ్చు, సైడ్కి, టాప్కి, బాటమ్కి, వాల్యూమ్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు, వాల్యూమ్ కంట్రోల్ కూడా చేయొచ్చు. హోమ్ బటన్ కూడా ఉంటుంది, డైరెక్ట్ మీరు హోమ్ స్క్రీన్కి రావాలన్నా కానీ హోమ్ స్క్రీన్కి అయితే రావచ్చు. అండ్ దీంతోపాటు వన్ప్లస్ వాచ్కి కూడా మీకు ఏమన్నా ఫోన్ కాల్ వచ్చిందనుకోండి, మీ ఫోన్ ఎక్కడైనా పెట్టారు మీరు, మీ వన్ప్లస్ వాచ్కి మీకు ఫోన్ కాల్ వచ్చిందనుకోండి, ఫోన్ కాల్ వస్తే మీకు డైరెక్ట్ టీవీలో సౌండ్ అయితే తగ్గిపోతుంది. సో ఇది దీనిలో కూడా యాడ్ చేశారు. ఇవి ఎనబుల్ చేసుకోవాలి, మీకు సెట్టింగ్స్ అని ఉన్నాయి. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు వాచ్ సెట్టింగ్స్లో ఈ ఫీచర్ ఉంటుంది. అండ్ దీంతోపాటు మీరు పడుకుంటున్నారు అనుకోండి, మీరు పడుకున్నప్పుడు ఇది ఆటోమేటిక్గా మీ స్లీప్ని డిటెక్ట్ చేస్తుంది. వన్ప్లస్ వాచ్ స్లీప్ని డిటెక్ట్ చేస్తుంది కదా, స్లీప్ డిటెక్ట్ చేయగానే మీ టీవీ అయితే ఆఫ్ అయిపోతుంది. సో ఇట్లా కూల్ ఫీచర్స్ ఇవన్నీ వన్ప్లస్ వాచ్తో కూడా మనం టీవీని అయితే కంట్రోల్ చేయొచ్చు. సో ఇవన్నీ ఇప్పుడైతే వన్ప్లస్ టీవీలు అయితే యాడ్ చేస్తారు. అండ్ దీంతోపాటు ఇంకొకటి, వన్ప్లస్ బర్డ్స్ జెడ్ ఇట్లాంటివి మీ దగ్గర ఉన్నాయనుకోండి, వన్ప్లస్ బర్డ్స్వి మీరు క్యాప్ ఓపెన్ చేయగానే మీకు డిటెక్ట్ అవుతుంది వన్ప్లస్ టీవీలో, డైరెక్ట్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర వన్ప్లస్ బర్డ్స్ ఇట్లాంటివి అయితే ఏమి లేదు మీకు చూపించడానికి, ఇది కూడా కొత్త ఫీచర్ యాడ్ చేశారు. అండ్ ఇంకొకటి కెమెరా, వన్ప్లస్ కెమెరా కూడా లాంచ్ చేసింది, కాకపోతే నా దగ్గర కెమెరా అయితే ఏం లేదు ప్రస్తుతానికి అయితే. మీరు ఒకవేళ వీడియో కాల్స్ గూగుల్ డియో యూస్ చేయాలనుకుంటే మాత్రం కెమెరా కూడా ఉంటుంది. కెమెరా ఒకవేళ వస్తే నేను చూపించగలను, నా దగ్గర ప్రజెంట్ కెమెరా లేదు కాబట్టి చూపించలేకపోతున్నా. కెమెరా కూడా లాంచ్ చేస్తుంది వీటితో పాటు. సో అది మీరు సపరేట్ కొనుక్కోవాలి, టీవీ బాక్స్లో అయితే రాదు. 2499 రూపాయలు దాని ప్రైస్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇంకా టీవీ గురించి మాట్లాడుకుంటే టీవీ డిస్ప్లే అయింది, సౌండ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడుకుంటే సౌండ్ క్వాలిటీ అయితే మీకు 65-inch మోడల్ నా దగ్గర ఉందో, దీంతో కంపేర్ చేస్తే మీకు 50-55-inch అంత వస్తుందని అనుకోవట్లేదు. సౌండ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడతారు, నేను సౌండ్ గురించి మాట్లాడుతున్నా. వీళ్ళు డైనాడితో పార్ట్నర్షిప్ తీసుకున్నారు కదా, సో ఈ డైనాడియో మనకి ఏదైతే స్పీకర్స్ ఉందో స్పీకర్స్ తయారు చేస్తూ ఉంటుంది, స్టూడియోకి కానీ లేకపోతే హోమ్ థియేటర్స్ కానీ, కార్లో స్పీకర్స్, ఓల్వో ఇట్లాంటి కార్లు కూడా స్పీకర్ అయితే ఇస్తూ ఉంటారు. సో వీళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకొని స్పీకర్స్ అయితే ట్యూన్ చేశారు. సౌండ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది, మీకు సపరేట్గా స్పీకర్స్ ఇట్లాంటివి ఏమి అవసరం లేదు, మీకు సౌండ్ సిస్టమ్స్ కూడా అవసరం లేదు. ఒకవేళ మీరు 65 తీసుకుంటే మాత్రం ఇంత పెద్ద హాల్ కూడా ఈజీగా ఇది కవర్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ బాగుంది. ఒకసారి కొన్ని
క్లిప్స్ అయితే వినిపిస్తాను మీకు. మేబీ ఏదైతే మైక్స్ ఉన్నాయో మీకు అంత జస్టిఫై చేయలేకపోవచ్చు సౌండ్ని, కాకపోతే నార్మల్గా వింటున్నప్పుడు అయితే సౌండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఒకసారి సౌండ్ డిస్ప్లే కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, తర్వాత నేను డిస్ప్లే గురించి మాట్లాడతాను. నేను డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే వస్తానికి ఇది మీకు క్యూఎల్డీ ప్యానల్ అయితే కాదు, ఎల్ఈడి ప్యానల్, కాకపోతే ఇది మీకు గామా ఇంజన్తో వస్తుంది. పిక్చర్ మీకు కొద్దిగా కలర్స్ బూస్ట్ చేసి చూపిస్తూ ఉంటుంది, చూడడానికి అయితే మీకు చాలా వైబ్రెంట్గా అనిపిస్తుంటాయి కలర్స్. అండ్ దీంతోపాటు ఇది మీకు ఎంఈఎంసీతో కూడా వస్తుంది, మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కంపెన్సేషన్తో. సో ఎంఈఎంసీ తెలిసిందే మనకి స్మూత్ చేసి చూపిస్తూ ఉంటుంది మోషన్ని. సో మీకు బ్లర్ ఇట్లాంటివి అయితే ఏముండవు, మీకు ఫాస్ట్ మోషన్ జరుగుతున్నప్పుడు కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఏదైనా మీరు యాక్షన్ మూవీ చూసేటప్పుడు కానీ, ఏదన్నా పులి జింకని వేటాడడం ఇట్లాంటివి ఉంటాయి, ఇట్లాంటి సందర్భాల్లో మీకు మోషన్ చాలా ఫాస్ట్ ఉంటుంది, అట్లాంటప్పుడు మీకు స్మూత్ అయితే ఉంటుంది. మీరు చూసేటప్పుడు మీకు ఆ ఫీలింగ్ ఉండదు, కొద్దిగా బ్లర్ కానీ జర్క్ లాగా ఫీలింగ్ అయితే ఉండదు. ఇది ఎంఈఎంసీ, ఇది వన్ ప్లస్ ఫోన్స్లో కూడా ఉంటుంది, మ్యాక్సిమం టాప్ ఎండ్ టీవీస్లో అన్నింటిలో మీకు ఎంఈఎంసీ అయితే ఉంటుంది. సో దీనిలో కూడా మీకు ఎంఈఎంసీ అయితే ఉంటుంది, 15 ఇంచ్ 55 ఇంచ్లో కూడా మీకు ఎంఈఎంసీ అయితే ఉంటుంది. అండ్ దీంతోపాటు ఇంకొక ఫీచర్ వీళ్ళు యాడ్ చేసింది, యాంటీ అలియాసింగ్ అని చెప్పేసి యాడ్ చేశారు. ఇదేంటంటే మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ని చాలా స్మూత్గా చేసి చూపిస్తూ ఉంటాయి మీకు చూడడానికి, ఎడ్జెస్ కూడా మీకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ దీంతోపాటు కలర్ స్పేస్ మ్యాపింగ్ చేస్తారు, కలర్స్ని యాక్యురేట్గా చూపించడానికి. అండ్ ఏఐ పిక్చర్ క్వాలిటీ అంటున్నారు, ఏఐ పిక్చర్ క్వాలిటీ అంటే నథింగ్ బట్ మీకు ఏదైతే వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే డార్క్ సైడ్స్ ఉంటాయి కదా, డార్క్ విజువల్స్ ఉంటాయి కదా, వాటిని కొద్దిగా మీకు బ్రైట్ చేసి చూపిస్తూ ఉంటుంది. అంటే కొద్దిగా మీకు నల్లగా ఎక్కడైనా ఏరియాస్ కనిపిస్తుంటే వాటిని కొద్దిగా బ్రైట్ చేసి చూపిస్తూ ఉంటుంది మూవీలో. సో దానికోసం ఇది ఉపయోగపడుతుంది. ఇట్లా వీళ్ళు పిక్చర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా ఫీచర్స్ అయితే దీనిలో అయితే యాడ్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం వన్ ప్లస్ టీవీ U1S ఫస్ట్ ఇంప్రెషన్ అయితే కొద్దిగా బిల్డ్ క్వాలిటీ తగ్గించారు, ఈవెన్ మనకి రిమోట్ కానీ టీవీ కానీ బిల్డ్ క్వాలిటీ కొద్దిగా తగ్గించారు. అండ్ కాకపోతే ఫీచర్స్ అయితే చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. అండ్ దాంతోపాటు పిక్చర్ క్వాలిటీ కొద్దిగా ఇంప్రూవ్ అయింది, అండ్ సౌండ్ కూడా ఇంప్రూవ్ అయింది. అండ్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం బడ్జెట్ 50 ఇంచ్ మోడల్ అయితే నాకు కొద్దిగా వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. 50 ఇంచ్ మీకు అక్కడ రియల్మీ కూడా ఉంటుంది, సేమ్ అదే ప్రైస్ అనుకుంటా, 39,999 రూపాయలు ఏమి ఉంటుంది. దీని మీద డిస్కౌంట్ అయితే వస్తుంది మీకు, 37,999 రూపాయలకు వస్తుంది మీకు హెచ్డిఎఫ్సీ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తే. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం రెండు టీవీలో కంపేర్ చేస్తే రియల్మీ వన్ ప్లస్ మీకు బెటర్ ఆప్షన్, ఇంకా మీకు డిస్ప్లే బాగుంది, సౌండ్ ఇంకా బెటర్ ఉంది. అండ్ దీంతోపాటు ఫీచర్స్ చాలా వరకు యాడ్ చేశారు. ఇంకా మీకు తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే రియల్మీ టీవీ ఉంది, రియల్మీ 43 ఇంచ్ టీవీ రీసెంట్గా లాంచ్ చేసింది, 27,999 ఏమో లాంచ్ చేసింది. ఇప్పుడు 1,000 రూపాయలు పెంచినట్టున్నారు ప్రైస్, ఎగ్జాక్ట్ తెలియదు కానీ నేను అన్బాక్స్ చేసినప్పుడు అయితే అదే ప్రైస్లో ఉంది, 27,000-28,000 మధ్యలో ఉంది. అది కూడా మీకు చాలా బాగుంటుంది టీవీ, సౌండ్ కూడా దానిలో బాగుంటుంది, డిస్ప్లే కూడా దానిలో బాగుంది. ఒకవేళ మీరు బడ్జెట్ తక్కువ, కొద్దిగా చిన్న సైజ్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం 43 ఇంచ్ రియల్మీ టీవీ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, టీవీస్ ఏదైనా తీసుకున్నప్పుడు సర్వీస్ కూడా చూసుకోండి, సర్వీస్ మీకు అవైలబుల్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి. వన్ప్లస్ అయితే మీకు సిటీస్లో అయితే మేజర్గా సర్వీస్ అయితే ఉంటుంది, రూరల్ ఏరియాస్లో నాకు ఐడియా లేదు ఉందో లేదో, చూసుకోండి. మీకు సర్వీస్ ఉంటే మాత్రం తీసుకోండి, లేకపోతే మాత్రం మీకు దగ్గరలో ఏదైతే ఆఫ్లైన్ స్టోర్స్ ఉంటే వాటికి వెళ్ళి మీరు ఒక మంచి టీవీ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు లోకల్ సర్వీస్ కూడా వాటికి అవైలబిలిటీ ఉంటాయి, సోనీ, సామ్సంగ్, ఎల్జీ ఇట్లాంటి టీవీస్లో. సో కాకపోతే మీకు ఇన్ని ఫీచర్స్ కానీ ఇంత వాల్యూ ఫర్ మనీ కానీ అవి ఉండవు, అదొక మైనస్ అనమాట వీటిలో వచ్చినట్లు. ఇది ఓవరాల్ వన్ప్లస్ టీవీ U1S అన్బాక్సింగ్. ఇది వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్, హల్షిమ్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.